అర్ధరాత్రి వేరే మహిళతో దొరికిన జగన్ శిష్యుడు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను నిలదీసిన భార్య పిల్లలపై పచ్చి బూతులు తిడుతూ రాడ్డు తీసుకుని చంపే ప్రయత్నం చేశారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను. అడ్డుకున్నారు పోలీసులు. ఇక పోలీసులు అడ్డుకోకపోతే జగన్ రెడ్డి శిష్యుడు భార్యని పిల్లల్ని చంపేసేవాడు. ఇదేనా జగన్ రెడ్డి, నీ పార్టీలో నువ్వు నేర్పించిన సంస్కారం? ప్రశ్నిస్తే తట్టుకోలేని బుద్ధి ఏంటి మీది? నీ పార్టీ మంద మహిళల్ని బ్రతకనివ్వరా? ప్రభుత్వం మారింది కాబట్టి మీ పాపం పడింది, లేకపోతే ఇలాంటి ఎంతమంది ఆడబిడ్డల జీవితాలు నాశనమయ్యేవా అంటూ ఆరోపించారు. శ్రీను గారు, నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు, ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు, సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను, అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా, నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాన్వాల్ చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు.